తన సీటు తాను గెలుచుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. సో ఆయన మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడేమో ఓడిపోయిన బాధలు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడు లోకేషే, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నేను వస్తే మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పాడు. 2 నెలల్లోనే దాదాపుగా 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలని కల్పించారు. అది గ్రామ వాలంటీర్లు కానివ్వండి, 2.5 లక్షల మంది, అలాగే సచివాలయంలో 1.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అంటే ఏ విధంగా ఈ రాష్ట్ర నిరుద్యోగుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే కాకుండా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలో స్థానికులకి అవకాశం కల్పించాలి అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలోనే మరి చట్టాన్ని తీసుకొచ్చారు అంటే మరి ఉద్యోగస్తుల్ని బయటకు తరలిస్తారో ఒకసారి మరి లోకేష్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి నిజంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఇచ్చిన దాఖలాలు లేదు కాబట్టి వాళ్ళ వెబ్సైట్ లో కూడా వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితి. ఈ రోజు కూడా ఇప్పుడు అక్కడ చెప్తున్నట్టు కొంతమందికి స్థానికులకు 5 మందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అంటే అప్పుడున్న ప్రభుత్వం అలాగుంది, ఎవరికి కూడా సహకరించలేదు. ఓన్లీ వాళ్ళకి దేశ విదేశాలకు వెళ్ళడం, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురావటం, వాళ్ళ ద్వారా లంచాలు దోచుకోవటం, సో వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వటమే తప్ప స్థానికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలి, భూములు కోల్పోయిన వాళ్ళకి కల్పించాలి అన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవటం వల్ల ఈ దురదృష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడమే కాకుండా చట్టాన్ని కూడా చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తున్నారు. ఎందుకంటే ఫ్యాక్టరీస్ 1000 కోట్లు పెట్టి వాళ్ళు సరి అయిన సిబ్బంది లేనప్పుడు మనం వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారికి అనుగుణంగా ట్రైనింగ్స్ కూడా ఇప్పించి వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ రోజు అనంతపూర్ జిల్లాలో మీరు చూస్తే ఇవన్నీ కూడా పంటలు పండని భూములు. సో ఇలాంటి భూముల్లో మరి వేరేం మనం చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి పరిశ్రమలు రావటం వల్ల ఒక రకంగా అభివృద్ధి జరుగుతుంది, ఒక రకంగా ఉపాధి అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి నిజంగా ఇది చాలా మంచి ఒక పరిణామం కియా రావటం అనేది ఈ ప్రాంత వాసులకి అదృష్టంగా భావిస్తున్నాం.